சர்வத்தோடு நோக்கி எல்லாம் விட்ட இருகல் இறப்பெனும் ஞானிக்கும் அப்பயனில் சிறுக நினைவதோர் பாசமுழடாம் பிழும் வீடில்லை மறுகளில் ஈசனை பற்றி விடாவிடில் வீடகுது ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். மாதா பிதா இவ தயஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்கிரியுகளும் பிரணமாமி மூர்த்னாம். భగవద్బంధువులారా, స్వామి నమ్మాళ్వార్ ఈ సంసారులు పడేటువంటి దుఃఖాన్ని చూడలేక భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని తాము పొంది ఈ సంసారులంతా కూడా గొప్పనైనటువంటి సుఖాన్ని పొందాలంటే వేరే గతి లేదు, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని పొందటమే ఉజ్జీవనము అని తెలియజేస్తూ 4వ శతకంలో పదిపాసురాలు కూడా ఈ లౌకిక వ్యాపారములు అన్నీ కూడా అస్థిరములే అని తెలియజేసి ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని ఎండగొట్టారు అని అంటారు. రాజ్యాలపైన, రాజ్యంలో ఉండే ఐశ్వర్యాలపైన, మనుష్యులు మనుషులతో ఉండేటువంటి అనుభూతులతో మిక్కుటమైనటువంటి గొప్పనైనటువంటి ఆశ పెట్టుకున్నాడు ఈ జీవుడు. అలాంటి ఆశను తొలగించి భగవంతునికి అభిముఖులుగా తీర్చిదిద్దుతున్నారు నమ్మాళ్ళవార్లు. ఇప్పటి వరకు కూడా లౌకిక వ్యాపారములు మరియు స్వర్గము కూడా అల్పములే అని తెలియజేసి, అయితే అంతేకాక ఈ సంసారి కేవలం తాను లౌకిక వ్యాపారములే అల్పములు అని చెప్పారు కదా, ఇక ఊర్ధ్వలోకంలో ఉండేటువంటి స్వర్గాది లోకాలు స్థిరములే కనుక వాటిని ఆశించవచ్చు అని అంటారేమో అని స్వర్గానికి నిచ్చెన వేస్తాడు ఈ జీవుడని. అందుకోసమే స్వర్గము కూడా అస్థిరమైనటువంటిదే, స్వర్గము కూడా స్వల్పమైనటువంటిదే భగవద్ అనుభూతి ముందు అని తెలియజేశారు. ఇంకా ఈ జీవుడికి వేరొక ఆశ మిగిలి ఉంది. దీనిని దానిని ఎందుకు, ఎక్కడో ఉన్నటువంటి దానికంటే మనతోటే ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారం చేసుకొని ఆత్మానుభూతి పొందొచ్చుగా అనేటువంటి ఆలోచన వచ్చిందేమో ఈ జీవుడికి అని నమ్మాళ్ళవార్లే దానికి సమాధానం చెప్తున్నారు. ఆత్మసాక్షాత్కారం కంటే కూడా చాలా గొప్పనైనటువంటిది భగవత్ సాక్షాత్కారం. భగవత్ సాక్షాత్కారం ముందు ఆత్మసాక్షాత్కారం చాలా అల్పమైనటువంటిదే అని తెలియజేస్తున్నారు ఈనాటి పాసురంలో. కురుగమిగ ఉణర్వొత్తొడు నోక్కి ఎల్లాం విట్ట ఇరుగలిర పెన్నుం జ్ఞానిక్కుం అప్పయ నిల్లయేల్ చిరుగ నినైవదోర్ పాశముండాం పిన్నుం వీడిల్లై మరుగలిల్లీసనై పట్టి విడావిడిల్ వీడగుదే. కైవల్యార్థి జితేంద్రుడై పరమ పురుషార్థమైనటువంటి ఆ భగవంతుని కూడా ఆశించకుండా జీవాత్మస్వరూపమునే తాను మోక్షంగా భావించి ఉన్నట్లయితే, అలా జీవాత్మస్వరూపమే మోక్షంగా భావించాల్సి ఉన్నా కూడా భగవంతుని యొక్క ఆశ్రయం పొందవలసిందే. సర్వేశ్వరుని ఆశించే తాను ఈ జీవాత్మను ఆశ్రయించవలసి ఉంటుంది. జీవాత్మస్వరూపంనే తెలుసుకొని అదే మోక్షము అని భావన చేసిన అది కూడా భగవద్ అనుగ్రహం చేత చేయవలసే ఉంటుంది. అలాగే సర్వేశ్వరుని ఆశ్రయించి జీవాత్మోపాసన చేసినప్పటికీ కూడా అది సిద్ధిస్తుంది అనేటువంటిది లేనేలేదు. అంతిమ స్మృతి లేనిచో అది సిద్ధించదు. అంతిమ స్మృతి కావాలి అంటే మళ్ళీ ఆత్మకు ఈ శరీరము, అలాగే ఈ కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉండవలసే ఉంటుంది కదా. అందుకోసంగా అట్టి సర్వేశ్వరుని ఆశ్రయించి జీవాత్మను ఉపాసించినా
చివరికి అంతిమ స్మృతి లేకపోతే ఆత్మను తాను దర్శించలేకపోతాడు. కనుక అక్కడ కూడా భగవద్ అనుగ్రహం ఉండవలసింది. అల్పమైన కైవల్యములు వదిలి, అందుకే నమ్మాళ్ళ వాళ్ళు అంటున్నారు కదా, కైవల్యార్థి జితేంద్రుడై పరమ పురుషార్థమైనటువంటి భగవంతుణ్ణి కూడా ఆశించకుండా జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మనే అదే పెద్ద మోక్షంగా తాను భావించిన, అలా భావించటానికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కావలసి ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా తాను ఆత్మానుభూతిని పొందినా అది సిద్ధించదు అని అంటున్నారు. ఒకవేళ భగవద్ అనుగ్రహం చేత ఆత్మానుభూతిని పొందినా కైవల్యార్థి ఎప్పటికీ కూడా అంతిమ స్మృతి లేకపోతే తాను ఆత్మానుభూతిని పొందలేకపోతాడు. కనుక తప్పనిసరిగా అల్పమైనటువంటి కైవల్యాదులన్నింటినీ కూడా వదిలేసి భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని చెప్తున్నారు నమ్మాళ్ళ వారు. కురుగా మిగ ఉణర్వత్తుడు నోకి ఎల్లాం విట్ట, అన్నిటినీ వదిలేసి మనస్సుని చక్కటి జ్ఞానం చేత చక్కగా లోపలున్నటువంటి ఆత్మను దర్శనం చేసినప్పటికీ కూడా ఆత్మసాక్షాత్కారం చాలా కష్టమైనటువంటిది. ఆత్మసాక్షాత్కారానికి ముందుగా తాను జ్ఞానయోగం కూడా తెలుసుకొని ఉండాలి. అంతేకాకుండా ఆత్మదర్శనానికి ఇంద్రియాలను జయించవలసి ఉంటుంది. ముందుగా ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా విషయవాసన నుంచి పక్కకు మళ్లించి, అలాగే బాహ్య విషయములపై సంచరించేటువంటి ఈ మనస్సుని ఈ ఆత్మ యందు కేంద్రీకరించి ఉంచాలి అన్నమాట. అది చాలా కష్టమైనటువంటి పనే. అయితే అది పోనీ, ఆ ఆత్మ ఒక రూపాన్ని ఏమైనా ధరించి ఉంటుందా? ఆ రూపాన్ని దర్శించి దానిని ఉపాసన చేయడానికి అంటే దానికి ఒక రూపము కూడా లేనేలేదు. ఒక బిందు మాత్రంలో ఎక్కడో లోపల తాను మెరుస్తూ ఉంటుంది. ఈ బాహ్యేంద్రియములన్నింటినీ కూడా బంధించి దానిని ఆత్మసాక్షాత్కారం చేయగలగాలి అనమాట. ఆత్మవైపు ప్రసరింప చేయాలి ఈ మనస్సుని. అది చాలా కష్టమైనటువంటిది. బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాన్ సమపికర్షతి అని అంటారు భగవద్గీతలో, చెప్తారు కదా. ఏమంటే ఈ ఎంతటి గొప్పనైనటువంటి విద్వాంసుడైనా కూడా ఈ ఇంద్రియములు ప్రలోభ పెడుతూ ఉంటాయి. అలాంటి ఇంద్రియాలను ఆత్మవైపు నడిపించగలగాలి. అది చాలా కష్టమైనటువంటి పనిని చేస్తున్నాడు అని అంటారు. ఈ ఆత్మప్రాప్తి కాముడు ధర్మభూత జ్ఞానంతో జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మనే తెలుసుకొని ఆ ఆత్మని చూస్తున్నాడు అంటే ఒక కంటితో రెండవ కంటిని చూడడము అని అనమాట. ఇది చాలా కష్టమైనటువంటి పని చేస్తున్నాడు అతడు. ఈ ఆత్మసాక్షాత్కారి కష్టపడి ఈ అన్ని విషయాలన్నింటినీ విషయ వాసనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఎలాంటి విషయ వాసనలో తాను మునగకుండా ఆత్మనే కేంద్రీకరిస్తూ తాను ఆత్మను సాక్షాత్కారం చేసుకున్నప్పటికీ కూడా చివరిలో అక్కడ ఒక విధంగా తాను మోసపోతున్నాడు. ఆత్మసాక్షాత్కారం చేసుకున్న తర్వాత ఆత్మసాక్షాత్కారం చేసుకున్నటువంటి వానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, గరుడ వాహనుడే, తులసీమాలాదారుడే ఎదురు వచ్చినప్పటికీ కూడా, సాక్షాత్కరించినప్పటికీ కూడా తాను ఆ భగవంతుణ్ణి గుర్తించి ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహానికి సాగిలపడి నమస్కారం పెట్టాలి అన్నటువంటి విషయాన్ని కూడా తాను గుర్తుంచుకోడు. ఎందుచేతనంటే ఈ శరీరం ఇచ్చింది ఆయన, ఇంద్రియాలు ఇచ్చింది ఆ భగవంతుడే, ఈ మనస్సు ఇచ్చింది ఆ భగవంతుడే. అలాంటి భగవంతుడికి నమస్కరించాలి అనేటువంటి బుద్ధి కూడా కలిగినటువంటిదే ఉంటుంది ఈ ఆత్మసాక్షాత్కారం. దానివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది కదా. ఈ ఆత్మసాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి అతనికి ముందుగా తాను ఎంత ప్రయత్నం చేసి సాక్షాత్కారం పొందినప్పటికీ కానీ ఈ సుఖానుభూతి చాలా స్వల్పమైనటువంటిది. ఎందుచేతనంటే అది చివరి వరకు ఆత్మసాక్షాత్కారం సాగి అది నిరంతరము ఉండేటువంటిది కాదు. ఆత్మసాక్షాత్కారం నిరంతరము చేస్తూ ఉండాలంటే శరీరము కూడా ఉండాలి, శరీరంతో ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలతో పాటు మనస్సు కూడా పనిచేస్తూ ఉంటేనే నిరంతరము ఆ అనుభూతి ఆత్మానుభూతిని పొందగలుగుతాము. ఈ శరీరం లేకుంటే ఆత్మానుభూతిని పొందలేము, ఇంద్రియాలు లేకుండా ఆత్మానుభూతిని పొందలేము. కనుక తప్పనిసరిగా ఈ ఆత్మసాక్షాత్కారం చేసుకునేటువంటి వాడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందే, భగవంతుని ఉపాయంగా పొందవలసిందే. భగవంతుని ఉపాయంతోనే తాను ఆత్మసాక్షాత్కారం చేస్తాడు. అలాంటప్పుడు ఆ భగవంతుణ్ణి గుర్తించి నిరంతరమైనటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ధ్యానం చేస్తే అది శాశ్వతమైనటువంటి ఆనందం అవుతుంది కదా. అందుకోసమే
ఆ భగవంతుణ్ణి ఆశ్రయించండి అంటారు నమ్మాళ్ళవారు. ఇరు కలిరప్పెన్నం జ్ఞానిక్కు అప్పయ్య నిల్లయే. ఇంద్రియ సంకోచమే మోక్షం అనుకునేటువంటి ఈ ఆత్మ సాక్షాత్కారం చేసేటువంటి అతనికి కూడా భగవంతుణ్ణి ఆశ్రయించవలసిందే. ఆత్మానుభవం సామాన్యులకి అది చాలా గొప్పనైనటువంటిదిగా అనిపిస్తుంది, కానీ భగవద్ అనుభూతి పొందినటువంటి వారికి అది ఒక పరిమితమైనటువంటి సుఖము మాత్రమే అని అనుకుంటారన్నమాట. ఆత్మానుభవం చాలా అల్పమైనటువంటిది అని అంటున్నారు. కైవల్యం కూడా కాస్త ఉపశమనం అనిపించడమే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కాదు అని తెలియజేస్తున్నారు. ఆత్మానుభవం చాలా అల్పమైనటువంటిదే. ఇంత అల్పమైనటువంటి దాన్ని పొందటానికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి. అంత భగవంతుని అనుగ్రహం పొందినప్పుడు భగవంతుణ్ణే ఆశ్రయించవచ్చుగా అంటారు నమ్మాళ్ళ వాళ్ళు. ఆత్మ సాక్షాత్కారానికి కూడా అంతిమ స్మృతి ఉంటేనే ఆత్మ సాక్షాత్కారం పొందుతాము. ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాము, చేసినటువంటి ప్రయాణం ఎంతసేపు చేసాము, ఎందుకు చేసాము అనేది తెలియకపోతే ఇక ప్రయోజనం ఏముంటుంది? ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నా దానికి ప్రయోజనం లేకపోతే, శాశ్వతమైనటువంటి ఫలం పొందకపోతే అది వృధా అయిపోతుంది అంటున్నారు. అలాగా అందుకోసమే చిరుక నినైవ తోర్పాశముండాం పిన్నుం వీడిల్లై, తక్కువ వాటిని తలపింపజేసే సంగమం వేగంగా కలుగుతుంది, మరి మోక్షము కూడా ఉండదు. ఇలా ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నటువంటి అతనికి ఏం జరుగుతుందో చెప్తున్నారు. తక్కువ వాటిని తలపింపజేసేటువంటి సంగమం కలుగుతుంది. ఇక తాను ఆత్మ సాక్షాత్కారం చేసుకుని నేనే గొప్పవాడిని, నేనే అన్నీ అని తాను అనుకుంటూ ఉంటాడు. భగవద్ ఉపాసన లేకుండా తాను ఉండడం చేత, ఇలా భగవద్ ఉపాసన లేకుండా ఆత్మ సాక్షాత్కారం తాను చేసుకోవడం చేత అందరిలో కూడా తాను శుద్ధుడు అనిపించుకుంటూ ఉంటాడు. అన్నీ నాది నేను అనేటువంటివి ప్రారంభమవుతాయి. యథాస్థానం ప్రవేశయామి అన్నట్లుగా మళ్ళీ ఎక్కడ పుట్టాడో మళ్ళీ అక్కడ తాను ఉండిపోతూ ఉన్నాడు. ఉన్నత లోకాలను పొందాలని ప్రయత్నం చేసి ప్రయాణం చేసి మళ్ళీ వచ్చి కింద పడిపోవడమే ఈ ఆత్మ సాక్షాత్కారం కూడా. ప్రయోజనం లేకుండా అయిపోతుంది ఆత్మ సాక్షాత్కారం వలన. మళ్ళీ ఈ వాసన రుచులు విషయ వాసనలు వీటి అందు మునిగిపోతూ ఉంటాడు. అందుకోసం ఈ ఆత్మ సాక్షాత్కారం కంటే ఎలాంటి దోషము లేనటువంటి దివ్య మంగళ విగ్రహ స్వరూపుడైనటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి నామస్మరణ చేస్తూ ఆ స్వామినే పొందాలని, ఆ దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించండి అంటున్నారు నమ్మాళ్ళ వాళ్ళు. మరొక లీసనై పత్తి విడా విడిల్ విడా హుదే, హేయస్పరిశి లేనటువంటి సర్వేశ్వరుని ఆశ్రయించి ఆ పరమాత్మను విడవకుండా ఉండడమే గొప్పనైనటువంటి పురుషార్థము అంటున్నారు. నిజంగా సనాతనమైనటువంటి ధర్మమే శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించండి అని అంటున్నారు నమ్మాళ్ళవారు. ఎలాంటి దోషాలు లేనటువంటి పరమాత్మను ఆశ్రయించండి. మనకి చెప్తారు కదా, పరమాత్మ అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతానా అని, ఆయన గొప్పనైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, హేయ గుణములు లేనటువంటి వాడు అని తెలుస్తోంది. ఎలాంటి దోషములు లేనటువంటి వాడు ఆయన. అలాంటి పరమాత్మను ఆశ్రయించండి. ఆయనకి అపహత పాప్మ విజరహ విముర్తి విశోకహ విజిగత్సహ అపిపాసహ సత్యసంకల్పహ అని భగవంతుడికి ఎలాంటి దోషాలు లేనేలేవు అని చెప్తారు కదా. అలాంటి భగవంతుణ్ణి నిత్య నిరవధిక ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి నిర్దిశయ ఆనందాన్ని పొందింపజేసేటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించండి అని అంటున్నారు. ఆయనే సనాతన ధర్మము. సనాతన ధర్మమైనటువంటి ఆ భగవంతుణ్ణే ఆశ్రయించండి అని తెలియజేస్తున్నారు. తనని ధ్యానించినటువంటి వారికి, తననే ఉపాసించినటువంటి వారికి మోక్షాన్ని కూడా తానే ఇస్తాను అంటున్నాడు స్వామి. అలాంటి స్వామిని ఆశ్రయించండి అంటున్నారు నమ్మాళ్ళవారు. అలాగే మనకి వరాహ చర్మ శ్లోకంలో చెప్తారు కదా, అహంస్మరామి, నన్ను ఎవరైతే అనుసంధానం చేస్తూ నా నామస్మరణ నిరంతరము చేస్తూ ఉంటారో, ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ నా యందు వారి యొక్క రక్షణ భారం పెట్టి ఉంటారో, వారిని చివరి కాలంలో అంతిమ దశలో వారిని నేనే వారికి మోక్షాన్ని అంతిమ స్మరణ చేయించి మోక్షాన్ని ఇచ్చేవాడిని అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ నన్ను స్మరణ చేసి నా యందు రక్షణ భారం ఉంచి నన్నే ఆశ్రయించినటువంటి వారిని నేనే వారి చేత అంతిమ కాలంలో స్మరణ చేయించి మోక్షాన్ని ఇచ్చేవాడిని నేనే అని చెప్పారు. అలాంటి భగవంతుణ్ణి, అటువంటి శ్రీయప్పతియే సర్వసులభుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క
శ్రీపాదములను ఆశ్రయించండి అని చెప్తున్నారు నమ్మాళ్వార్ ఈ పాస్టంలో. నమ్మాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. குருக மிக உணர்வத்தோடு நோக்கி எல்லாம் விட்ட இருகல் இறப்பெனும் ஞானிக்கும் அப்பயனில்லையேல் சிறுக நினைவதோர் பாசமுழாம் பிணும் வீடில்லை மறுகளில் ஈசனை பற்றி விடாவிடில் வீடகுது ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.